వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము మటన్ వండుతాం. మటన్ 1/4 కిలో తీసుకున్న, 250 గ్రామ్స్. దీంట్లో కావాల్సిన పదార్థాలు కొంచెం చింతపండు పులుసు వేయాలి, నానబెట్టిన గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, పసుపు, 2 టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టిన, 1 ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, కారం 2 స్పూన్లు, ఉప్పు 2 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, ఆయిల్ 3 స్పూన్స్, కొబ్బరి పొడి. ముందు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్ వేడెక్కింది, ఇలా ఆయిల్ పోస్తాం. 3 స్పూన్స్ ఆయిల్, 5 హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇలా కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు వేస్తాం. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా కొంచెం ఉప్పు వేసుకుందాం తొందరగా మగ్గడానికి, ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం ఉప్పు వేయాలి. కొంచెం ఉప్పు వేస్తుంది, తొందరగా మగ్గిపోయింది. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంది. ఇప్పుడే కూర మంచిగా టేస్ట్ వస్తుంది మటన్. ఉల్లిగడ్డలు కొంచెం కలర్ మారి బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిగా పేస్ట్ చేసుకుందాం. వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన కలుపుకోవాలి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర వేసి కలపాలి. వేసి కలుపుకుంది. ఇప్పుడు ఇలా 1 స్పూన్ పసుపు వేస్తుంది. పసుపు వేసి కలపాలి. తర్వాత మనం మటన్ కడిగి పెట్టాం కదా, శుభ్రంగా మటన్ ముక్కలు వేసుకోవాలి. మటన్ ముక్కలను వేసుకుందాం. ఇలా వేసిన ముక్కలు మటన్ ముక్కలు వేసా కలుపుకోవాలి. ఇదంతా మంచిగా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు, పసుపు అన్నీ, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ కూరకు సరిపడా ఉప్పు వేసుకుందాం. 2 స్పూన్స్ సాల్ట్ వేసిన వేసి కలుపుకుందాం.
మీరు మీ రుచికి తగ్గట్టు వేసుకోవాలి. వేసుకోండి, కలుపుదాం. అంతా మంచి కలుపుకోవాలి. కొద్దిసేపు ఇట్లే మూత తీసి పెడదాం, పౌస్ వాసన అనేది వెళ్ళిపోతుంది. ఒక 5 మినిట్స్ పెడదాం. ఫైవ్ మినిట్స్ అవుతుంది. ఇప్పుడు ఇంట్లో కారం వేసుకుందాం కూరలో. 2 స్పూన్ల కారం వేస్తుంది. వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు 2 ఇవి వేస్తాం. వేసి కలుపుకుందాం. ఇప్పుడు ఇట్లా మూత పెట్టి పెడదాం. ఒక 2 నిమిషాలు అయినాక తీద్దాం. టమాటాలు మగ్గినాయము చూద్దాం. ఇప్పుడు టమాటాలు పూర్తిగా మగ్గిపోయినాయి, ఆయిల్ పైకి వస్తుంది. ఇప్పుడు ఇలా కొన్ని నీళ్ళు పోస్తాం, 1/2 గ్లాస్ అని. నీళ్ళు పోసి కలుపుతాం. ఇప్పుడు ఇలా కొంచెం చిక్కగా చింతపండు పులుసు కొంచెం పిసుకొని ఇలా కూరలో వేసుకోండి. వేసి కలుపుతాం. ఈ కూర చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత ఇలా కొబ్బరి పొడి వేసుకుందాం. కొబ్బరి పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ గరం మసాలా వేద్దాం. వేసి కలుపుకోవాలి. ఈ గరం మసాలా నేను ఇంట్లోనే తయారు చేశాను, ఇది వీడియోలో పెట్టినాను, కావాలంటే చూడండి. కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోండి. 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. మొదటి విజిల్ వచ్చింది కదా, ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించుకోవాలి. 3 విజిల్స్ వచ్చినాయి, స్టవ్ ఆఫ్ చేస్తాం. కుక్కర్ చల్లబడిన తర్వాత మూత తీసి చూద్దాం. చల్లగా అయింది కుక్కర్, మూత తీసి చూద్దాం. ఉడికింది, ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం కూరలో.